కోవిడ్ బాధితులకి కేర్ టేకర్లుగా ఇప్పుడు తాజాగా కొత్త ఉత్తర్వులు టీచర్లకి ఆ డ్యూటీస్ అప్పచెప్పారు గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయులకి ఈ ఫోన్లకి మెసేజ్లు ఇవి వస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా కరోనా బాధితుడి భాగోయువులను పరిశీలించే బాధ్యత అప్పగించారు ఫోన్ ద్వారా ఆరోగ్య వివరాలు అడిగి రెండు వారాలు గూగుల్ షీట్ నింపాలని ఆదేశించారు గుంటూరు జిల్లాలో సోమవారం నుంచి యథావిధిగా వ్యాక్సినేషన్ ఉంటుందని డిఎంహెచ్ఓ యాస్పిన్ ప్రకటిస్తూ సాంకేతిక సమస్యలతో ఇవాళ రేపు వ్యాక్సినేషన్ నిలిపేస్తున్నటువంటి నేపథ్యం అయితే రెండో పక్కన ఈ నిర్ణయాలు ప్రకటించారు అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు అమెరికాలో ఈ విధానాన్ని అనుసరిస్తాయి ఈ మధ్యన సాఫ్ట్వేర్ కంపెనీల తరహాలోనే ఆన్లైన్ అబ్జర్వేషన్ ఇప్పుడు అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ ఇట్లాంటి చోట్ల అందరూ ఇన్సూరెన్స్లే తీసుకుంటారు అక్కడ పేషెంట్స్ హాస్పిటల్లో జాయిన్ అయితే దాన్ని పర్యవేక్షించడానికి సరిగ్గా మందులు అందుతున్నాయా లేదా ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడానికి గాను వాళ్లే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లే ఒక్కొక్క పేషెంట్ని చూడటానికి ఒక్కొక్క డాక్టర్ని అపాయింట్ చేస్తారు ఈ ఇదివరకు అది బాగా కాస్ట్ అవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు లేటెస్ట్గా ఒక కొత్త సిస్టమ్ పెట్టారు ఆన్లైన్ అంటే అక్కడ అమెరికాలోనో బ్రిటన్లోనో ఉన్నటువంటి హాస్పిటల్లో ఆ పేషెంట్ల దగ్గర ఒక సీసీ క్యామ్ పెడతారు వాటికి వెబ్ క్యామ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు హైదరాబాద్లోనో బాంబేలోనో కూర్చుని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఇక్కడ డాక్టర్ ఉద్యోగం ఏం చేయరు కంప్లీట్గా అలా చేసినందుకు గాను యాభై వేలు నుంచి అరవై వేలు డబ్బులు వస్తుంటాయి అలాంటి మానిటరింగ్ ఉంటుంది ఇప్పుడు ఆ పనిని టీచర్లకు అప్పచెప్పినట్టు కనబడుతుంది